కడప జిల్లా అట్లూర్ మండలం మాడాపూర్ పంచాయతీలోని చిన్నమారాజుపల్లి గ్రామస్తులు ఉప ఎన్నికను బహిష్కరిస్తామంటూ గ్రామ పొలిమేర సమీపంలో హెచ్చరిక బోర్డు వేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించని ఏ రాజకీయ పార్టీకి తాము ఓటు వేయమని గ్రామంలోని ప్రజలు నిరసన తెలిపారు. ఏ రాజకీయ పార్టీ నాయకులను తమ గ్రామంలోకి అనుమతించమని వారు హెచ్చరించారు. గోవిందరెడ్డి వరకు మా ఊరికి రోడ్డు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి చర్య తీసుకోవాలి. గోవిందరెడ్డి ఉంటే మా ఊరికి రోడ్డు రాదు. ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి మేము రాజలం. ఇక్కడ ఏ కులం లేదు. మీరు పెద్ద కులము చిన్న కులం అంటే కానీ వచ్చాడో పోతాడో. గోవింద రెడ్డి మా ఊరికి వద్దు. వస్తే మేము బహిష్కారం చేస్తాము. మేము తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు. మా ఊరికి రోడ్డు రావాలి. స్కూల్ పిల్లలతో ఇబ్బంది పడతాము. ఎతకు పోయి అవాళ దించేది మళ్ళీ ఇలా తీసుకొస్తాము సార్. ఆటోలు రావడంలా, వెహికల్స్ రావడంలా, పాలవల్లు రావడంలా, పిల్లలు ఇచ్చేదానికి లేరు. పిల్లలు ఇచ్చేదాన్ని చేసుకుంటే వాళ్ళు లేరు సార్. ఇక్కడ ఏమంటే మీ ఊరు రోడ్డు లేదు, మీ ఊరికి రాము. ఆ ఊరు కొండలా ఉంది. ఆ ఊరు మా ఊరు పనికిరాదు. ఎవడొచ్చినా ఎనికపోతాను సార్. ఆడొచ్చి సుమ్మలు పెట్టుకున్నది, గుర్రాలు నడుచుకుంటా పోయేది. ఆడొచ్చి పట్టము లేడు. పట్టంలో హెలికాప్టర్ రావాలి మీరు రావాలంటే. చుట్టూ నీళ్లు ఇక్కడ వంచనా అట్లుంది సార్ మా ఊరి పరిస్థితి. జగన్ సార్ గారు రోడ్ వేయాలి కానీ గోవింద రెడ్డి నమ్ముకుంటే మాకు రూపు లేదు సార్. గోవింద రెడ్డి సార్ పేరు సార్. ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాలు అవ్వలేదు. ఏం లేదు సార్. ఈ గోవింద రెడ్డి నమ్ముకుంటే మాకు రూపు లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను చర్య తీసుకోవాలి. నమస్కారం.